సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. జలదంకి మండల ప్రజలకు గోకన్నపాలెం గ్రామ ప్రజలకు గుడిగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రచార కార్యదర్శి శాంతికుమార్ గారికి వైసీపీ మండల అధ్యక్షులు చేవూరు జనార్దన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు వీరాభిమానులకు క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గోకన్నపాలెం గ్రామ సర్పంచ్ గండు వెంకారెడ్డి, జలదంకి మండలం గుడిగిరి నియోజకవర్గం నెల్లూరు జిల్లా. ప్రభుత్వ చౌక దుకాణాలలో వచ్చు కార్డుదారులకు సౌకర్యాలు కల్పించాలని ఆర్డీఓ తిప్పేనాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలోని చౌక ధరల దుకాణం 31-32లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను స్టోర్ డీలర్లకు వివరంగా తెలియజేశారు. స్టోర్లో ఉన్న స్టాక్, ఎంతమంది లబ్దిదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీఎంబీకేఏవై బియ్యం పంపిణీ జరుగుతున్న విషయాన్ని కూడా తెలుసుకుని వాటి గురించి వివరాలను తెలియజేశారు. కార్డుదారుల సౌకర్యార్థం దృష్టిలో పెట్టుకుని వారి సమస్యలను స్టోర్ డీలర్లు తప్పక పరిష్కరించాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ చౌక ధాన్య స్టోర్లో టాయిలెట్, సీసీ కెమెరాలు ఏర్పాటు, అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని తెలియజేశారు. కార్డుదారులకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను తొందరలోనే పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎస్డీటీ చెన్నకేశవ, స్టోర్ డీలర్ నాయకుడు పరంధామ తదితరులు పాల్గొన్నారు. అన్నవరం మరియు గట్టుపల్లి గ్రామ ప్రజలకు, జలదంకి మండల సచివాలయ ఉద్యోగులకు, నాతోటి సిబ్బందికి క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు అన్నవరం పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ, ఉదయగిరి నియోజకవర్గం, జలదంకి మండలం, నెల్లూరు జిల్లా.